హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిచిపచ్చి ఈరోజు నేను మీకు టమాటా రసం ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను ఇది చేయడం చాలా సింపుల్ టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే దీన్ని ఖచ్చితంగా ఇష్టపడతారు సో ఎలా చేయాలో దీని తయారీ విధానం కావాల్సినవి మొత్తం ఫస్ట్ నేను మీకు చూపిస్తాను తయారు చేయడానికి ఫస్ట్ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా టొమాటోని ఒక టొమాటోని నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను మీరు కావాలంటే చిన్న చిన్నవైతే టమాటోలు డైరెక్ట్ అన్నా వేయచ్చు అంటే కాయకాయ ఉడికించవచ్చు బట్ సరిగా ఉడకదేమోనని ఒక టమాటాను కొంచెం మెత్తగా ఉడకడానికి నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా కావాల్సిన వరకు టమాటాను ఒక్కొక్క టమాటాను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేశాను ఆ తర్వాత ముక్కలు మునిగే వరకును కొంచెం వాటర్ పోసేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను అలానే ఒక వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసాను అలానే ఉప్పు పసుపు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు టమాటాను కుక్ చేశాను చూస్తున్నారా టమోటాలు ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి ఆ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఆ టమాటోను వాటర్ నుంచి సపరేట్ చేయాలి ఇక్కడ నేను కింద గిన్నెలు పెట్టినాయి దానిలో చిన్నలు గిన్నె పెట్టాను సో ఆ టమోటాలు పైన వచ్చేసి వాటర్ సపరేట్ అయ్యి కింద గిన్నెలోకి వస్తాయి అనమాట అవి మనం రసంలోకి వాడుకోవచ్చు సో తర్వాత ఏంటంటే ఇలా టొమాటోలు మనం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి దాన్ని పక్కన పెట్టేసాను చల్లారడానికి ఆ తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను ధనియాలు జీలకర్ర అలానే మిరియాలు మూడిని కూడాను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి ఇవి డ్రైగానే ఫ్రై చేయాలి మనం ఆయిల్ ఏం యాడ్ చేయలేదు ఇక్కడ సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానిలోనే ఒక చిన్న అల్లం ముక్క అలానే నాలుగు వెల్లుల్లి రమ్మలు వేసుకున్నాను దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టాను అలానే చల్లారిపోయిన తర్వాత టమాటోలు కూడా పేస్ట్ చేసుకోవాలి టమాటోలు బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేయండి లేదంటే అది వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల ఏంటంటే మిక్సీ పాడవుతుంది అలానే ఎక్కువ సరిగా రాదు కూడాను బాగా చల్లారిన తర్వాత టమాటోలను ప్యూరిగా చేసుకోండి సో టమాటో ప్యూరి వేసుకున్నాను అలానే కావాల్సిన మసాలా కూడా వేసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం రసం తయారు చేద్దాం స్టవ్ వెలిగించేసాను దాని మీద గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దానిలో తాలింపు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను వీటిని ఆవాలు చిట్టుపట్ల ఆడేంత వరకు తాలింపు వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత దానిలో ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి డైరెక్ట్ ముక్కలు చేయకొని వేసాను అలానే ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చిని కూడా పడుగ్గా చిలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను సో తాలింపు వేగిన తర్వాత మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసాము అవి కుక్ అవుతూ ఉండగానే ఉప్పు పసుపు వేసాము ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట మనకి ఉల్లిపాయలు కొంచెం త్వరగా కుక్ అవుతాయి సో ఇలా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం ఉడుకుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసాను శుభ్రంగా కడిగి కరివేపాకు రెమ్మల్ని వేసాను అవి కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఉల్లిపాయలు మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేశాను మనము మిరియాలు జీలకర్ర అలానే వా ధనియాలతోటి పేస్ట్ చేసాం కదా సో ఆ పౌడర్ని వేసాను ఆ పౌడర్ని వేసి కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉంచిన వస్తున్నాయి జస్ట్ ఒక టూ మినిట్స్ చాలు ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ వేయించినవి కాబట్టి మంచి వాసన వస్తాయి టూ మినిట్స్ తర్వాత మనం టొమాటోలు ఉడికించి వాటిని పేస్ట్ చేసుకున్నాం కదా చల్లారిన తర్వాత ఆ టొమాటో ప్యూరీ కూడా వేసుకుని మొత్తాన్ని బాగా కలిపేసుకొని కారం వేసుకోండి కారం మీరు పిల్లలకైతే ఎక్కువైనా పర్వాలేదు పచ్చిమిర్చి వేసాం కాబట్టి సో మీరు తగ్గట్లుగా కారం వేసుకొని ఆ తర్వాత నేను టమాటో నుంచి టమాటో ఉడికించినప్పుడు వాటర్ని ఉంచాను కదా ఆ వాటర్ని వేసాను ఆ తర్వాత అలానే ఒక గ్లాస్ నార్మల్ వాటర్ని కూడా వేసేసి మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేశాను ఎక్కువ కుక్ అవన్ అవసరం లేదండి ఇవన్నీ మనం టమాటాలు పేస్ట్ అన్నీ ఉడికినాయి కాబట్టి సో కుక్ అయిన తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేశాను బాగుంటుంది టేస్ట్ ఎక్కువ పులుపు ఇష్టపడకపోతే మీరు టొమాటో చింతపండుని స్కిప్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ టొమాటో పులుపు ఉంటుంది కాబట్టి టొమాటో రసం కూడా వేసి ఒక పొంగొచ్చే వరకు కూడా ఉడికించిన తర్వాత మొత్తాన్ని కలిపేసుకున్నాను చూసారా మన టొమాటో రసం కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ చూసారా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఎందుకంటే అది మనం మసాలాలో వేసుకో సో అది స్టవ్ ఆఫ్ చేశాను గి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి